అలాగే అమ్మా, జీవితంలో సంతోషాలకు కొదవే ఉండదు. జస్ట్ మనం ఆహ్వానించాలంతే. అనుభవంతో తీసుకునే నిర్ణయాలు, నిర్ణయాల పట్ల నమ్మకం, వాటి వల్ల భవిష్యత్తులో వచ్చే లాభాలు, ఇవే మన నిజమైన సంతోషాలు. భూ సంపద డెవలపర్స్. తరగని ఆస్తి, చెరగని నమ్మకం. ఇది DTCP అప్రూవ్డ్ లేఅవుట్. క్లియర్ టైటిల్, 100% వాస్తుతో పాటు అన్ని సౌకర్యాలు ఉన్న గేటెడ్ కమ్యూనిటీ. హైదరాబాద్ యాదాద్రి మార్గంలో ఆలేరు జైన్ మందిర్ ఎదురుగా ఉన్న వండర్ఫుల్ వెంచర్, భూ సంపద డెవలపర్స్ వారి మోడల్ టౌన్. మరి సంతోషాలను ఆహ్వానిద్దామా? భూ సంపద డెవలపర్స్ వారి మోడల్ టౌన్, లాభాల సంతోషాలను ఆహ్వానించండి. భూ సంపద డెవలపర్స్, తరగని ఆస్తి, చెరగని నమ్మకం. ఇక బయలుదేరదామా? నమస్కారం. పెద్దల మాట సద్దిమూట అంటారు. గతంలో పెద్దలు చెప్పేవాడు, ఊరూరుకో ఇల్లు కట్టరా బాబు, కడితే బాగుంటుంది. అంటే ఊరూరుకో ఇల్లు కట్టడం అంటే ప్రతి ఊళ్ళో ఇల్లు కట్టుకుంటూ పోవడం కాదు, అక్కడ మంచి చెడ్డ పరిచయాలు పెంచుకోవడం. ఏ ఊరికి వెళ్ళినా ఫలానా వారు అంటే గుర్తించడం జరిగితే అప్పుడు ఊరూరుకో ఇల్లు ఉన్నట్టు లెక్క, అందరు బంధువులు ఉన్నట్టు లెక్క. అంటే పరిచయస్తులు పెంచుకోవాలి, రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ఎక్కడైనా సరే, తాలూకా అంటే తాలూకా వ్యాప్తంగా వాళ్ళు ప్రతి ఊళ్ళో ఒక ఇల్లు కట్టుకోమన్న అంతరార్థం అది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు హైదరాబాద్లో ఉంటూ, లోటస్ పాండ్లో హైదరాబాదు, వైట్ ఫీల్డ్లో బెంగళూరు, మరి రెండు భవనాలను పెద్ద అత్యాధునిక అందమైన భవనాలను నిర్మించుకొని పాదయాత్రలు చేస్తూ ఆంధ్రప్రదేశ్లో రాజకీయం నడిపేవాడు. అమరావతి రాజధానిగా సెటిల్ చెప్పిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పి అటు ప్రభుత్వం ప్రకటిస్తే, ఇటు ప్రతిపక్ష నాయకుడిగా 69 సీట్లతోనే వచ్చిన ప్రతిపక్ష నాయకుడిగా అందులో 23 మందిని టీడీపీ అప్పటికే ఫిరాయించుకునేది. కానీ ఖచ్చితంగా మేము అమరావతి రాజధానిని సమర్థిస్తున్నామని చెప్పి 1-2 సార్లు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి రాగానే ప్లేట్ ఫిరాయించేసిండు. అధికారం రాకముందు తాడేపల్లిలోనే ఇల్లు కట్టుకుంటాను, ఇక్కడే ఉంటాను, చంద్రబాబు నాయుడు ఉండడం లేదు, మిగతా నాయకులు ఎవరు ఉండడం లేదు, నేను ఉంటానని చెప్పి ఆ చెప్పిన మాట కట్టుబడి తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నాడు, ఉంటున్నాడు. కానీ ఇప్పుడు మరొక నినాదాన్ని ముందుకు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. రేపటి సెప్టెంబర్లో, 2023 సెప్టెంబర్లోగా విశాఖపట్నంలో ఇల్లు కట్టుకుని ఉంటానంటున్నాడు. అంటే మొన్న తాడేపల్లి ఇల్లు అయిపోయింది, వాళ్ళు విశాఖపట్నం ఇల్లు కట్టుకుంటాడా అనే విమర్శ ఆయన మీద వస్తుంది. ఏదేమైనా సరే, అంటే రాజధాని విశాఖపట్నంలో ఇల్లు కట్టుకుంటా అంటే రేపు రాజధాని అక్కడికే వస్తుంది అని అర్థం. గతంలో అమర్నాథ్ కానీ, అక్కడి బొత్స సత్యనారాయణ కానీ అక్కడి మంత్రులు ప్రకటన చేసిన దానికి అనుగుణంగానే ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించేస్తున్నారని విశ్లేషకులు, విమర్శకులు అంటున్నారు. దాని కారణం ఏంటంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గతంలో తాడేపల్లిలో ఉంటారు, అమరావతి రాజధాని అని చెప్పి ప్రజలు నమ్మించి, మరి గెలిచిన తర్వాత అమరావతి లేదు, అమరావతి లేదు, అక్కడ గ్రాఫిక్స్ చూపించారని చెప్పి ఉన్న బొమ్మల్ని కూడా, గ్రాఫిక్స్ బొమ్మల్ని కూడా మరమ్మతులు చేయకుండా నా గత 4 ఏళ్ళకి పనులు మొత్తం ఆగిపోయినాయి. అమరావతి రాజధాని నిర్మాణం ఆగిపోయింది. ఆ భవనాలను దేనికి అప్పగిస్తారో, ఆ భూములను పట్టా సర్టిఫికెట్స్ ఇచ్చి పేదలకు ఇళ్ళు కట్టించే ఆలోచన చేస్తుంది, ఇవన్నీ ఉన్నాయి మనకు. ఈ దశలో అమరావతిని పక్కన పెట్టి గతంలో తాడేపల్లిలో ఇల్లు కట్టుకుంటారని మాటలు పెట్టుకున్న ఆయన ఇవాళ జగన్మోహన్ రెడ్డి మరొక మాట ఏమంటున్నాడు, విశాఖపట్నం రాజధాని మారబోతుంది, నేను కూడా ఇక్కడ ఇల్లు కట్టుకుని ఉంటాను అంటున్నాడు. అంటే కడప మాఫియా ఇవాళ విశాఖపట్నాన్ని మోహరిస్తున్నది, పెద్ద ఎత్తున భూములు ఆక్రమణ జరుగుతుందని ఉత్తరాంధ్ర ప్రజలు నెత్తి నోరు మొత్తుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ కనుక వస్తే ఉత్తరాంధ్ర మొత్తం ఎడారిగా మారిపోతుంది, ఉత్తరాంధ్ర మొత్తం ఏం పనులు కాకుండా అయిపోతాయి అని చెప్పి ఒక నానుడి, ఒక రకమైన భయం ధోరణి కూడా ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా సరే, ఊరూరుకో ఇల్లు కట్టి చూడు బాబు అని పెద్దలు అంటూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి హైదరాబాద్లో ఇల్లు ఉంది, బెంగళూరులో ఒకటి ఉంది, ఇంకెక్కడోనో మనకు తెలియదు. కానీ ఆయన ఎన్నికల అఫిడవిట్ పేర్కొన్న ప్రకారం మూడోది ఏమో మనకు తాడేపల్లిలో ఉన్నది, తాడేపల్లి తర్వాత కృష్ణా జిల్లా తాడేపల్లి, కృష్ణా నది ఒడ్డున తాడేపల్లిలో ఉన్నది, 4వ ఇల్లు ఆమె ఇప్పుడు విశాఖపట్నంలో కడతా ఉంటున్నారు. దీంతో ఏమైందంటే, రేపటి 3 రాజధానులకు అనుకూలంగానే ఉన్నాడు. రేపు పొద్దున హైకోర్టు ఏది తీర్పించినా, సుప్రీంకోర్టు హైకోర్టు మీద, హైకోర్టు తీర్పు మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు కనుక సుప్రీంకోర్టు ఏ తీర్పిచ్చినా కట్టుబడి ఉంటామా అనే మాట అనకుండా విశాఖపట్నంలో రాజధాని రాబోతుంది, నేను అక్కడ ఇల్లు కట్టుకుంటాను అనడం వల్ల ఇప్పుడు ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి ప్రకటన విలువ లేకుండా పోతుంది. జగన్మోహన్ రెడ్డి చంచలత్వంతో ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి మారడం, ఇవన్నీ కూడా గతంలో మనకు ఔరంగజేబ్ గుర్తొస్తున్నాడు. ఢిల్లీ నుంచి ఔరంగాబాద్కు, ఔరంగాబాద్ నుంచి ఢిల్లీకి 7 సార్లు రాజధాని మార్చినట్టు మరి జగన్మోహన్ రెడ్డి ఎన్నిక కాగానే ఇప్పటికీ దాదాపు 10 సార్లు మాటలు మార్చారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎటుపోతుంది అని తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డిలు ఉంటారు, అట్లానే మనకు పవన్ కళ్యాణ్ ఉంటారు, చంద్రబాబు నాయుడు ఉంటారు,
కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, కమ్యూనిస్ట్ పార్టీలు ఉంటాయి, కానీ ఒకరికి ఒకరి పొసగదు. కనుక ఈ దేశంలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన, దానికి వ్యతిరేకంగా మరి అక్కడి బీజేపీ నాయకులు చేసిన ప్రకటన కూడా చూస్తే మనకు చాలా పెద్ద ఎత్తున ఈ వైరుధ్యం కనపడుతున్నది. కనుక ఈ వైరుధ్యంలో మనం చేయాల్సింది ఏంటంటే, ఎవరు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారో తెలియని పరిస్థితున్నది. ఇది ఎక్కడ దాకా పోతుంది అంటే, రాజకీయ రంగంలో ఏ చర్య అయినా కూడా ఆ చివరికి ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం పోవాల్సి వస్తుంది. కనుక అన్ని పార్టీల దారి అటే ఉంటుందని విశ్వసిస్తూ ముగిస్తున్నాను. నమస్కారం.